సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కళ్యాణ లక్ష్మీ గార్డెన్ లో బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ, నాకు భయపడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులను కేసీఆర్ నియమించారని, ఆ నలుగురు మంత్రులకు గ్రానైట్ మాఫియాతో సంబంధం ఉందని, వాళ్ళపై సిబిఐతో విచారణ జరపాలని హైకోర్టులో కేసు వేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం గారు, అదేవిధంగా కొంచెం అన్నదమ్మ గారు, రాష్ట్ర కౌన్సిల్ జనరల్ కుమరే గారు, మిత్రుడు విద్యాసాగర్ గారు, అది కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఉన్నటువంటి క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక మంది చేరుతూ ఉన్నారు. ఈ యొక్క యువజన విభాగం యొక్క జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు ఒక నిర్మితమైనటువంటి పార్టీలో మనం పనిచేస్తున్నటువంటి క్రమంలో మానే యుద్ధ గతంలో కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తూ ఉన్నా, మానే యుద్ధాలు స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాను. మన యొక్క ప్రియతమ నాయకులు, మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు రాకేష్ గాంధీనగర్ అమ్మి గౌరవిని అరవింద్ మనం తగలు మనకు నయా నిజాం ఇవాళ పాలన చేస్తా ఉన్నాడు. అందుకే నిజాం వారసత్వంలో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఆత్మంత కూడా నిజాం వారసత్వంలో, రజీవ్ వారసత్వంలో పనిచేయాలనుకునే తత్వంతో పనిచేస్తా ఉన్నాడు. ప్రజాకాలకు ఊతకోవాలి. వేలాది మంది యువకులు గ్రామాల గ్రామాలు భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎవడు ఆపి అంతకంటే ఎక్కువ సాధన వస్తున్నది యువకులు గెలిపించిన మొన్న దానికేమో పరోక్షంగా గెలిపించినాం. ఎస్, ఇప్పుడు యువకులందరూ ప్రత్యక్ష నాయకులకి వస్తేనే బండి సంజయ్ని దేనికోసం గెలిపించినామో ఆ ఆశయం నిలబడుతుంది. ఆ లక్ష్యాన్ని ఏర్పడిన ఆలోచనతోనే ప్రతి గ్రామంలో గల్లీ గల్లీలో గడప గడప నుంచి భారతీయ జనతా పార్టీ చేయడానికి అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నారు. రాక తమ్ముడు అడిగాడు అన్న ప్రభుత్వం మొత్తం నలుగురు మంత్రి నలుగురు ముఖ్యమంత్రి వచ్చే కనుక ఎంపీ కలిగిపోయాడు. నలుగురు మంత్రులు ఏం చేస్తాడు? వార్డ్ మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు అందరి ఏం చేస్తాం? యువకుల యొక్క శక్తిని అనుకోలేకపోయినాయి. భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం. ముఖ్యమంత్రి, ఏడుగురు శాసనసభ్యులు, డిప్యూటీసులు, ఎంపీడీసులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు అందరి ఏం చేస్తాం? యువకుల యొక్క శక్తిని అడ్డుకోలేకపోయినాయి. భారతీయ జనతా పార్టీ నమ్మలేకపోయింది. అందుకే భయపడి నలుగురు మంత్రులు పెట్టాడు. నలుగురు మంత్రులు పెట్టాడు ఇక్కడ. మన కొత్తగా నలుగురు మంత్రులు ఆరుగురు అంటే దాని నలుగురు మాఫియా గ్యాంగే. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్ చెల్లించకుండా పనిచేస్తే ముఖ్యమంత్రి గారు ఎంత నీచని దిగబడ్డారంటే, మొన్న ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తే దాని నలుగురు మంత్రులు కూడా గ్యారెంటీతో సంబంధం లేదు. ఆ నలుగురు మంత్రులు ఇప్పుడు సిబిఐ విచారణ జరపడానికి అక్రమాన్ని అడుకోవడమే, పేద ప్రజలు ఆడుకోవడమే, అభివృద్ధి చూపడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ముందు కూడా మీ ఏడు కాంగ్రెస్ లో ఏడుని మధ్యప్రదేశ్ మీరు ఏం చేయలేరు. ఇలా మీరు అవినీతి మొత్తం కూడుకోలేదు. మీ అవినీతిని కాపాడుకోవడం కోసం కదా మంత్రి పదవితో ప్రజలు మొబైల్ పెట్టేస్తారు. అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలి అని చెప్పి 30 రోజుల ప్రణాళిక కనిపెట్టాడు. 30 రోజుల ప్రణాళికలో ఇన్ని రోజుల ప్రణాళికలో ఏం సాధించడో ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి. విలేజ్ కాంగ్రెస్లు, విఆర్ఓలు వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఆ పార్టీ సర్పంచే కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రజలు లేకుండా ఎలా 30 రోజుల ప్రణాళికను తయారు చేశారు? ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. మాకు పిఆర్సీ అవుతారో అయ్యా అవుతారో ఇస్తలేరు. మనం కార్యవ్యవస్థ సమస్యలు పరిష్కరించలేదు. వారు కూడా రోడ్లకి కాదాలు ఇస్తున్నారు. ప్రజలు రమ్మండి వస్తలేరు. ప్రజలు అడుగుతున్నారు మాకు ఏమిటి చూస్తున్నారు, ఏ సమస్యలు పరిష్కరించడానికి 30 రోజుల ప్రణాళికలు కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇలా అధికారులు చెప్తున్నారు. మాకేమి సంబంధం లేమా, ముఖ్యమంత్రి గారు ఆదేశించి వచ్చిన రెండు కుర్చీలు కూర్చుంటున్నాం, ఏదో మధ్య యువలు వస్తున్నారు మాట్లాడుతున్నారు, తెల్లారి పేపర్లు హెడ్లైన్స్ వస్తున్నాయి, పోతున్నాయి అంతే. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు అన్నప్పుడు, రోషయ్య గారు ఎందుకు 17 సెప్టెంబర్ జరపలేవు, మా తెలంగాణలో మా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే హక్కు మాకు లేదా, చాతగాని దద్దమ్మలారా బయటికి రండి, చాతగాని విధవలారా బయటని చెప్పి ఆ రోజు సాపరాత్రుడైన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏ మతం కోసం ఆ రోజు 17 సెప్టెంబర్ ను అధికారికంగా జరపాలని డిమాండ్ చేసేవో
ఈరోజు అదే మతం కోసం పనిచేయమని మేము అంటున్నాం. నేను అసెంబ్లీ సాక్షిగా ఏ మతానికి భయపడినా, ఎవరికి కుమ్మరి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కదా, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కదా, మున్సిపాలిటీని అన్ని తీసుకుపోయి మారుమూల గ్రామ పంచాయతీ అధ్వర్యంగా తయారేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే వాళ్ళిద్దరికి ఒక అవకాశం ఇచ్చింది కదా మున్సిపాలిటీలో, ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. నన్ను దేనికోసం గెలిపించారో ఆ గెలుపున్న మీ యొక్క విశ్వాసాన్ని మమ్మయ్యకుండా, మీ నమ్మకాన్ని ఒమ్మయ్యకుండా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం. ముఖ్యమంత్రి, ఏడుగురు శాసనసభ్యులు, డిప్యూటీసులు, ఎంపీడీసులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు అందరిచి ఏం చేస్తే కూడా యువకుల యొక్క శక్తికి అనుకూలంగా పడే భారతీయ జనతా పార్టీ దమ్మోలేకపోయింది. అందుకే భయపడి నలుగురు మంత్రులు పెట్టాడు, నలుగురు మంత్రులు పెట్టాడు ఇక్కడ. ఇక్కడ మన కొత్తగా నలుగురు మంది ఆరుగురు అంటే దాని నలుగురు మాఫియా గ్యాంగే. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్ చెల్లించకుండా పనిచేస్తే ముఖ్యమంత్రి గారు ఎంత నీచని దిగబడ్డారంటే, మొన్న ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తే దాని నలుగురు మంత్రులు కూడా గ్యారెంటీతో సమాధానం లేదు. ఆ నలుగురు మంత్రులు ఇప్పుడు సిబిఐ విచారణ జరపడానికి అక్రమాన్ని అడుగుకోవడమే, పేద ప్రజలు ఆడుకోవడమే, అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కదా. మేము మంత్రి కూడా అవినీతిని కాపాడుకోవడం కోసం అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలి అని చెప్పి 30 రోజుల ప్రణాళిక కనిపెట్టాడు. 30 రోజుల ప్రణాళికలో ఇన్ని రోజుల ప్రణాళికలో ఏమి సాధించడో ఒక టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి. విలేజ్ కాన్ఫరెన్స్లు, విఆర్ఓలు అందరూ బాధపడుతున్నారు, ఆ పార్టీ సర్పంచ్ కార్యక్రమంలో పాల్గొనలేదు, ప్రజలు లేకుండా ఎలా 30 రోజుల ప్రణాళికను తయారు చేశారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, మాకు పిఆర్సీ అవుతున్నామో అయ్యా అవుతున్నామో ఇస్తలేరు, మన కార్యవ్యవస్థ సమస్యలు పరిష్కరించలేదు, వారు కూడా రోడ్లకి కాదాలు ఇస్తున్నారు, ప్రజలు రమ్మంటే వస్తలేరు, ప్రజలు అడుగుతున్నారు మాకు ఏమిటి చూస్తున్నారు, ఏ సమస్యలు పరిష్కరించడానికి 30 రోజుల ప్రణాళికలు కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇలా అధికారులు చెప్తున్నారు మాకేమి సంబంధం లేమా, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వచ్చిన రెండు కుర్చీలు కూర్చుంటున్నాం, ఏదో మధ్యాహ్న యువలు వస్తున్నారు మాట్లాడుతున్నారు, తెల్లారి పేపర్లు హెడ్లైన్స్ వస్తున్నాయి, పోతున్నాయి అంతే. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు అన్నప్పుడు రోషయ్య గారు ఎందుకు 17 సెప్టెంబర్ జరపలేవు, మా తెలంగాణలో మా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే హక్కు మాకు లేదా, చాతగారి దద్దమ్మలారా బయటికి రండి, చాతగారి విధవలారా బయటకు అని చెప్పి అందరు సాపరాత్రులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏ మతం కోసం ఇవ్వాలా, ఆ రోజు 17 సెప్టెంబర్ ను అధికారికంగా జరపాలని డిమాండ్ చేసావు, ఈ రోజు అదే మతం కోసం పనిచేయమని మేము అంటున్నాం. నేను అసెంబ్లీ సాక్షిగా ఏ మతానికి భయపడినా, ఎవరికి కుమ్మరి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కదా, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కదా, మున్సిపాలిటీని అన్ని తీసుకుపోయి మారుమూల గ్రామ పంచాయతీ అధ్వర్యంగా తయారేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే వాళ్ళిద్దరికి ఒక అవకాశం ఇచ్చింది కదా మున్సిపాలిటీలో, ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. నన్ను దేనికోసం గెలిపించారో ఆ గెలుపున్న మీ యొక్క విశ్వాసాన్ని మమ్మయ్యకుండా, మీ నమ్మకాన్ని ఒమ్మయ్యకుండా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని. అమ్మాయి యొక్క పౌరసత్వం పోతుంది, అదే పాకిస్తాన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ పార్టీ యొక్క అధ్యక్షులు అదేవిధంగా నూతనంగా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఉస్మాబాద్ నియోజకవర్గం గారు, అదేవిధంగా కొంచెం ఆనందనాథ్ గారు, రాష్ట్ర కౌన్సిల్ ఎవరు కుమరే గారు, మిత్రుడు విద్యాసాగర్ గారు, అది కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మిత్రులున్నటువంటి క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక మంది చేరుతూ ఉన్నారు. ఈ యొక్క యువజన విభాగం యొక్క జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు ఒక నిర్మితమైనటువంటి పార్టీలో మనం పనిచేస్తున్నటువంటి క్రమంలో మానే యువత గతంలో కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తూ ఉన్నా, మానే యువత స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మన యొక్క ప్రియతమ నాయకులు, మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు రాకేష్ గాంధీనగర్, గౌరవ అరవింద్